హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. బా ఎండలండి, మండిపోతున్నాయండి. ఎంత మండిపోతున్నాయంటే ఏసీలు ఫ్యాన్లు ఎంత వేసుకున్నా ఏమీ పనికిరాదండి. అందుకే ఈ ఎండల్లో చాలా మంది అడిగారండి, కొంచెం చల్ల చల్లగా ఏదైనా మంచిది తయారు చేసి చూపించండి అని. సో అందుకే ఈరోజు నేను మంచిగా కొర్ర బియ్యంతో మీకు పెరుగన్నం. మామూలుగా కర్డ్ రైస్ అందరూ కూడా వైట్ రైస్తో చేసుకుంటారు కదా. కొంచెం మనకు హెల్దీ ఫుడ్ కావాలి అంటే కొర్రలు వాడాలి. సో ఈరోజు మనం కొర్రలతో హెల్దీ కర్డ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటేనండి, మంచిగా ఇలాంటి కుండ తీసుకోవాలండి. కుండ ఇంత చల్లగా, అసలు కుండను పట్టుకుంటేనే చల్లగా ఉంది. సో ఈ కుండలో ఏం చేయాలి అంటే, మొట్టమొదట మనము చూపిస్తాను వన్ బై వన్. ఇదండి నేను వండుకున్న కొర్ర రైస్. అసలు ఎట్లా ఉందంటే చక్కగా పొడి పొడిగా ఉందండి. ఈ కొర్ర రైస్ ఎలా వండాలి ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏం లేదండి, 1:2 కొంచెం వాటర్ వేసి మీరు ఒక 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత వండండి. చక్కగా ఇలా పొడి పొడి రాగా ఇలా విడివిడిగా వస్తుంది. సో ఈ కొర్ర రైస్ ని ఏం చేయాలి, ఈ కుండలో వేయాలి. ఓకేనండి, చక్కగా కుండలో కొర్ర రైస్ అంతా వేశాను. సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, పెరుగు. ఇదిగోండి ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసాను, చల్లగా ఉంది. ఈ పెరుగును ఈ కొర్ర రైస్ లో కలుపుతున్నా. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని మొత్తం ఇదిగోండి కలిపేయాలి. ఇలా ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా కలిపేయాలి. ఓకే, కలిపేశాక చాలా మంది ఇదిగోండి ఒకసారి చూడండి, చాలా మంది ఏమడుగుతారంటే కొంచెం సాల్ట్ కావాలి కదా. నేను ఆ మట్టుకు నేనైతే సాల్ట్ వేసుకోనండి. సరే తప్పదు సాల్ట్ వేసుకోవాలి అనుకునేవాళ్ళు మామూలు సాల్ట్ వాడకండి. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది పింక్ సాల్ట్ అండి, అంటే సైంధవ లవణం అంటుంటారు, పింక్ సాల్ట్ అంటుంటారు కదా. కావాలి అనుకునేవాళ్ళు ఒక పించ్ వేసుకోండి, జస్ట్ ఇంత చాలండి. మళ్ళా ఒకసారి గరిటెతో మనము అన్నాన్ని మొత్తం కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ అన్నంలో 2 రకాలు ఫ్రూట్స్ కలుపుతాం. ఏంటో తెలుసా? ఎస్, ఇదిగోండి ఒక కప్పు నిండా గ్రేప్స్ తీసుకున్నాను. ఆ గ్రేప్స్ అండి నేను దేంట్లో వేస్తున్నా. ఇదిగోండి మళ్ళా శుభ్రంగా ఒకసారి కలిపేయండి. ఎస్, బాగా కలిసిపోయింది. ఇంకా ఇంకొక ఫ్రూట్ ఉందండి, అదిగో చక్కగా ఒలిచానండి దానిమ్మ గింజలన్నీ. ఈ గింజలన్నీ కూడా నేను ఈ అన్నంలో కలిపేస్తాను. ఓకే,
అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోండి. ఇదిగోండి చక్కటి కొర్రలతో వండినటువంటి చేసినటువంటి కర్డ్ రైస్ అండి. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి అంటే దీనికి ఒక మూత కూడా ఉందండి, బుచ్చి మూత. చక్కగా ఇలా మూత పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట తర్వాత చక్కగా తిన్నారంటే ఇక ఈ ఎండాకాలంలో మీకు స్వర్గం ఎక్కడో ఉండదండి, ఈ పెరుగన్నంలోనే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. కాబట్టి ఇలాంటి ఎండాకాలానికి తగ్గట్టు బోలెడన్ని చిన్న చిన్న చిట్కాలతో కూడినటువంటి వంటలు మీకు నేను చెప్తాను. సో ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు నా వీడియోను అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.